ట్రంప్ పోటీ చేయకపోతే నేను మానేస్తాను అంటున్నాడు బైడెన్. తాజాగా అమెరికా ఎన్నికల ఘట్టం దగ్గరకు వస్తుంది. అమెరికా అధ్యక్షుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రచారం కోసం నిధులు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో బోస్టన్లో జరిగిన కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవి కోసం పోటీలో లేకపోతే నేను కూడా పోటీ చేయకపోవచ్చని వ్యాఖ్యానించారు. ట్రంప్ పోటీలో లేకపోతే నేను పోటీ చేస్తాను లేదు ఖచ్చితంగా తెలియదు, కానీ ఈ దేశం కోసం ఆయన మాత్రం గెలవనివ్వను అంటూ బైడెన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుత మాజీ అధ్యక్షులైన బైడెన్ ట్రంప్ తాము ఇప్పటికే ఎన్నికల బరిలో ఉన్నామని ప్రకటించారు. ఇప్పటికే అత్యంత వృద్ధాధ్యక్షుడిగా నిలిచిన బైడెన్కి ఒక ఓటర్లు మరోసారి అవకాశం ఇస్తారన్న దాని మీద భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే ఎన్నికల్లో బైడెన్ వయసు అంశం ప్రధానం కాదంట అని వాళ్ళు చెప్తుంటే అదే ప్రధాన అంశం అవుతుందని చెప్పి ఓటర్లు చెప్తున్నారు. రెండోసారి విజయం సాధించి పదవీకాలం పూర్తి చేసిన నాటికి 86 ఏళ్ళు అవుతుంది అప్పుడు. మరోవైపు ట్రంప్ సీరియస్గానే స్పందించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి ట్రంప్ గెలిస్తే అమెరికా నిరంకుశ పాలనకు వెళ్లే ప్రమాదం ఉందని ఆయన ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటే దీని మీద ట్రంప్ స్పందిస్తున్నాను, మరోసారి అమెరికా అధ్యక్షుడికి ఎన్నికైతే నియంతగా మారను కానీ ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు మాత్రం నియంతగా ఉంటానని చెప్పారు. ఎందుకంటే ఆ మొదటి రోజు మెక్సికోతో ఉన్న సరిహద్దును మూసేస్తాను, చమురు డ్రిల్లింగ్ను విస్తరించడానికి అధ్యక్ష అధికారం ఉపయోగించుకుంటాను. 2015 నుంచి 2021 మధ్యలో అమెరికాకి అధ్యక్షుడిగా పనిచేసిన టైంలో ఆ పని చేశాడు. తర్వాత బైడెన్ వచ్చి దాన్ని చెడగొట్టాడు. ఇప్పుడు మళ్ళీ అది చేస్తానని చెప్తున్నాడు ట్రంప్.